ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి. నేను చాలా చాలా బాగున్నాను. సో నేను హోమ్ సిరీస్ పార్ట్2 అయితే ఈరోజు పెడుతున్నానండి. చాలా గ్యాప్ వచ్చింది కదా, సారీ ఫర్ దట్. సో యాక్చువల్గా ఏం జరిగిందంటే మా సిస్టర్ యుఎస్ నుంచి వచ్చిందండి. సో అలా గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇంకో రీజన్ ఏంటంటే మా పిల్ల ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట మధ్యలో. సో ఎగ్జామ్స్ ఇద్దరు అయితే అయిపోయినాయి. మా డాటర్ అయితే ఎగ్జామ్స్ నడుస్తున్నాయండి, తను ఇంటర్మీడియట్ కదా. సో ఒక ఎగ్జామ్ అయితే అయిపోయిందనమాట, ఇంకా 5 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకేనా? సో యాక్చువల్గా నేను హోమ్ సిరీస్ పార్ట్1లో నేను చూపించాను కదండి, అంటే డిమాలిష్ చేయడం కానీ భూమి పూజ పెట్టాను కదా. సో భూమి పూజ తర్వాత డిసెంబర్ 8కి మావి గుంతలు అయితే స్టార్ట్ చేశారండి. సో ఎంత మేము ఎన్ని ఫీట్స్ లోతు వేసామంటే 10 ఫీట్స్ వేసామండి. ఎందుకు 10 ఫీట్స్ వేసామంటే మా సాయిల్ వచ్చేసి కొంచెం మెత్తగా ఉందన్నమాట. సో అందుకని 10 ఫీట్స్ వేయాల్సి వచ్చింది. మామూలుగా అయితే 5 to 6 ఫీట్స్ వేస్తారంట. సో తర్వాత చూడండి, అలా మ్యాట్స్ వేసేసి కాలమ్స్ వేసామన్నమాట. సో ఇలా కాలమ్స్ వేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ప్లింత్ బీమ్స్ వేస్తారండి. సో ప్లింత్ బీమ్స్ వేశాక మొత్తము మంచి సాయిల్ తెప్పించి అయితే మొత్తం ఫిల్అప్ చేస్తారు. తర్వాత బేస్మెంట్ వేస్తారనమాట. సో బేస్మెంట్ తర్వాత పిల్లర్స్ వేస్తారండి. కింద వేసేవేమో కాలమ్స్ అంటారు, పైన వేసేవేమో పిల్లర్స్ అంటారనమాట. సో ఇలా పైకి ఇలా పిల్లర్స్ వేశాక మొత్తం స్లాబ్కి అయితే అంత ప్రిపరేషన్స్ చేసుకుంటారండి. వాటిని ఏమంటారు, జాకీలు అన్నీ పెట్టేసుకొని చెక్కలు పెట్టేసుకొని మొత్తము ఐరన్వి ఇలా పలకల్లాగా ఉంటాయండి, ఆ పలకలు కొట్టేసుకుంటారనమాట. సో ఆ పలకలన్నీ కొట్టేశాక పైన మొత్తము స్టీల్తోని, చెప్పాను కదా నేను శ్రీటీఎంటీ స్టీల్ అయితే వాడామని. సో అలా ఆ స్టీల్తోనైతే మొత్తము స్లాబ్ అంతా పరిచేసుకుంటారండి. సో స్టీల్తో మొత్తం పరిచేసుకున్నాక ఈ కరెంటు పైప్స్ అయితే ఫిట్ చేసుకుంటారు. స్టీల్ అంతా పరిచి మొత్తము కరెంట్ పైప్స్ అన్నీ వేశాక అప్పుడన్నమాట స్లాబ్ వేసేది. సో అదే జరుగుతుందన్నమాట ఇక్కడ. ఓకేనా? సో అలా మొత్తము వేశాక ఇప్పుడు చూపిస్తాను మీకు వీడియో అయితే మొత్తము స్టీల్ వేశాక ఎలా ఉంటుందో అనేసి. సో ఇలా ఉంటుందండి, మొత్తం పైన చెక్కలు కొట్టేసి అదేంటి ఐరన్ పలకలు వేసి మొత్తం స్టీల్ అంతా పరుచుకొని కరెంటు పైపులు వేశాక ఇలా ఉంటుందన్నమాట లుక్. సో దీని తర్వాత ఇంకా నెక్స్ట్ మిల్లర్ వచ్చేసి ఈ స్లాబ్ వేసేస్తారండి. సో మిల్లర్ని తీసుకొచ్చేసి సో చూపిస్తాను మీకు అది కూడా. సో ఇదన్నమాట, సో ఫస్ట్ స్లాబ్ అనమాట. ఇంత చాలా హ్యాపీగా ఉన్నామండి ఆ రోజు అయితే మేము. ఇంకా అక్కడే ఉన్నాము స్లాబ్ మొత్తం అయిపోయే వరకు అయితే. ఇంకా ఇలా ఫస్ట్ స్లాబ్ పడిందనమాట మాది. సో ఫస్ట్ స్లాబ్ వచ్చేసి మాది ఫిబ్రవరి 16కి పడిందండి. మొత్తము టోటల్గా 2 మంత్స్లో మాది 4 స్లాబ్స్ అయితే పడ్డాయండి. 4 ఫిబ్రవరి 16కి ఫస్ట్ స్లాబ్, సెకండ్ స్లాబ్ వచ్చేసి మార్చ్ 6, థర్డ్ వచ్చేసి మార్చ్ 23, అండ్ లాస్ట్ స్లాబ్ వచ్చేసి ఏప్రిల్ 9 అనమాట. సో చాలా ఫాస్ట్గా అయినాయండి స్లాబ్స్ అయితే. సో మెయిన్ రీజన్ ఏంటంటే సెంటరింగ్ వర్క్ వల్ల అయితే చాలా స్పీడ్గా చేశారండి పని అయితే. సో డే అండ్ నైట్ పనిచేసి మాకైతే ఈజీగా అంటే ఫాస్ట్గా ఇచ్చేసారనమాట స్లాబ్స్ అయితే. సో ఏంటంటే 4-5 డేస్లోనే ఒక స్లాబ్ అయితే అయిపోయేదండి మాది. అంత ఏమంటారు ఫాస్ట్ మోడ్లో పెట్టినట్టుగా అయినాయి మా స్లాబ్స్ అయితే, 4 స్లాబ్స్. సో అందుకే చాలా హ్యాపీగా ఉందండి. మేము ఇక 3-4 మంత్స్లో మేము అయితే షిఫ్ట్ అయిపోతాము. ఇప్పుడు ఏంటంటే బ్రిక్ వర్క్ నడుస్తుందన్నమాట. సో నేను నెక్స్ట్ వీడియోలో అయితే చౌకట్ పూజ అవన్నీ పెడతానండి. సో ఈరోజు వీడియోకి అయితే ఇంతే. ఓకేనా? సో మంచి సాంగ్ ఎంజాయ్ చేసుకుంటూ వీడియో చూసేయండి. సో మాకు బిల్డర్ కూడా మంచి ఎఫిషియెంట్ బిల్డర్ అయితే దొరికాడండి, తన పేరు వంశీ. సో తన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకేనా? సో ఎంజాయ్ ద వీడియో. You're breaking down the walls again. Just
అక్కడ మేము ముగ్గురం ఉన్నాం. బట్ బాను చెయ్యకు మానిద్దా, హాయ్ చెప్పు అక్కడ. చేతులు చిన్న, హాయ్ చెప్పు అక్కడ, హాయ్ చెప్పు అక్కడ. హలో వైష్ణవి, వైష్ణవి.